యస్గురుజీ అండ్ మరొక విషయం అండ్ ఇప్పుడు వేదాలు దేవాలయాల దగ్గరికి వచ్చాం మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు చివరికి అమెజాన్ లో మనం ఓపెన్ చేసే పిటకలు కూడా అమ్ముతున్నారు అండ్ వేరే జర్మనీలో ఇస్తరాకుల్లో భోజనం చేస్తాం మేము మేమే కనిపెట్టామని చెప్పేసి చెప్తున్నారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎందుకంటే మనం దూరం అయ్యాం వాటికి కాబట్టి ఆస్ట్రేలియాలో నూలక మంచం చాలా కాస్ట్లీ తెలుసా మీకు నూల్ తోటి ఇట్లా కిందంతా ఎందుకని అంటే కింద నుంచి కూడా గాలి వస్తుంది అప్పుడు వీపుకు కూడా ఎక్కువ గాలి అందుతుంది నులక మంచం మీద పడుకుంటే మన నవ్వారు మంచాలు ఉన్నాయి చూడండి మధ్యలో గ్యాప్ వచ్చి కింద నుంచి ఎయిర్ వచ్చి పైనుంచి వచ్చి అన్ని విధాల దే ఆర్ మోర్ హెల్దీ అని చెప్తున్నా ఇవాళ రోజున మనకి పడుకున్నప్పుడు తొందరగా ఎక్కువ మటుకు బెడ్ సోర్స్ అంటున్నారు చూడండి బెడ్ సోర్స్ ఎందుకు వస్తాయి గాలి అనేది ఆడకుండా పూర్తిగా ఇట్లా పడుకుంటే వస్తున్నాయి మధ్యలో గాలి పెట్టి గ్యాప్ ఇచ్చి ఎయిర్ మూమెంట్ పెడితే బెడ్ సోర్ రావట్లేదు కదా మనవాడు ఎంత ముందు ఆలోచించాడు బెడ్ సోర్ రాకుండా ఉండే మంచం ఏది అంటే అసలు ఎక్కడో టెక్నాలజీస్ అన్ని మనం ఎక్కడెక్కడో పోగొట్టుకుంటాం ఎస్ వాటన్నిటినీ రీచ్ అయ్యేంత సైన్స్ ఇంకా డెవలప్ కాలేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎగ్జాక్ట్లీ చాలా నిశితంగా పరిశీలించి మనకు సైన్స్ని ఇచ్చారండి అది చాదస్తమని కొట్టేస్తుంది అవును మనం సుఖం ఆలోచిస్తున్నాం ఆరోగ్యం కంటే సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఎస్ ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విషయానికే వస్తే నార్మల్గా ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరొకటి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనం టీటీడీ గురించి వార్తలు అనేక వార్తలు వింటూ ఉన్నాం రీసెంట్గా అంటే అక్కడ ఉండేటటువంటి ఉద్యోగులు అన్యమతస్తులు ఉన్నారు అక్కడ పైన అట్లీస్ట్ గోవిందా గోవిందా అని చెప్పేసి చెప్పండిరా నామని చెప్పండిరా అంటే మేము చెప్పము అనేటటువంటి ఉద్యోగులు కూడా అక్కడ చేస్తున్నారు వాళ్ళు అక్కడ నుంచి జీతాలు తీసుకుంటున్నారు కింది కొండ దిక్కు కొండ కిందికి వచ్చి చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసి బయటకు వస్తారు ప్రతి విషయం కూడా టీటీడీకి సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూ జరుగుతుంది అండ్ ఇప్పుడు పుల్లలకు సంబంధించి మనం మాట్లాడితే కర్రలు పట్టుకొని మీరు వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్ ఏకంగా కర్రలు విక్రయిస్తుంది అక్కడ సో టీటీడీ ఎటువైపు దాని పయనం ఇప్పుడు మీకు ఒక తేనె తట్టె చూశారనుకోండి ఏమనిపిస్తుంది మీకు అందులో ఎంత తేనె వస్తుందో పిండుకుందాం అనిపిస్తుంది ఆ తేనె ఇంటికి తెచ్చుకోవాలి బాగా ఆస్వాదించి రుచి చూడాలనిపిస్తుంది ఒక అందమైనటువంటి తేనె తట్టె హిందువులు అందరూ కలిసి రకరకాల చోట్ల నుంచి కష్టాల నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ తేనె తట్టెలో పెడుతూ ఉంటే దాన్ని పిండి ఎంత డబ్బులు మనం పిండగలము అని ఒక కమర్షియల్ యాంగిల్ ఎలా చూస్తున్నారో అలాగే చూస్తారు అవకాశం లేక బహుశా నేను వదిలిపెడుతున్నారనుకుంటున్నా లేకపోతే మూలమూర్తిని కనుక లారీ ఎక్కిచ్చి ఎవరింటికైనా తీసుకెళ్తే 100 కోట్లు అలా 100 కోట్లు ఇచ్చేటువంటి ఇల్లు దొరికితే ఈ ఇళ్ళకి పంపించి అక్కడే 10,000 రూపాయల టికెట్ శ్రీవాణి టికెట్ అని వసూలు చేసి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే దర్శనాలు కూడా చేయించేస్తారు ఎక్కడో ఆగమశాస్త్రం అనేది మన పూర్వీకులు ఒకటి రాసి ఆ మూల విగ్రహాన్ని తీయకూడదురా నాయన అని చెప్పారు కాబట్టి అది ఒకటే ఆగినట్టుంది అది కూడా తెచ్చినా తెస్తారు ఈ ప్రతి దానికి డబ్బు 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 అసలు ఎలా నిర్ణయిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ డబ్బుని ఒకప్పుడు విఐపి బ్రేక్లు అన్నారు విఐపీలు అన్నారు అయిపోయిన తర్వాత ఈ టికెట్ అంతా ఆ టికెట్ అంతా తోమాల కింద టికెట్లు పెంచేద్దామని చెప్పేసి చాలా పబ్లిక్గా రకరకాలు తీసుకొచ్చారు అభిషేకాలు అన్నారు దాన్ని టికెట్లు పెంచుకుంటూ పోయారు ఆ రేట్లు ఈ రేట్లు అన్నారు చీ ఈ గోలంతా మనకొద్దు ఏకంగా ఒక మనిషి స్వామివారి యొక్క రూపాన్ని చూడాలంటే 10,000 రూపాయలు కడితే వెళ్ళిపోవచ్చు అది కూడా ఆన్లైన్లో కడితే వాడు ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదు వాళ్ళు స్లాట్ ఇచ్చి అప్పటికప్పుడు ఇచ్చేటువంటిది మాత్రమే అప్పటి దర్శనం స్వామిని అంగట్లో సరుకును చేస్తున్నారు పెట్టి లిటరల్గా అమ్ముకుంటున్నారు ఈయన నుంచి వచ్చేటువంటి డబ్బు మొత్తాన్ని పిండి తీసుకోవాలి అనుకుంటున్నారు దానికి ఒక ప్రాపర్ అయినటువంటి విధానం అంటే బాహటంగానే జరుగుతుంది కదా బాహటంగా జరుగుతుంది బికాస్ కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు ఎక్కడా తప్పుగా కనిపించట్లేదు ఏ నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ అండి నేను మాట్లాడేటప్పుడు దిస్ బిలాంగ్స్ టు టీటీడీ టీడీపీయా కాంగ్రెస్సా లేకపోతే వైసీపీయా అనవసరం ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే జరుగుతుంది కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అది హెచ్చుగా జరుగుతుంది ఎక్కువగా జరుగుతుంది 10,000 రూపాయలు తీసుకొచ్చేసి ఏకంగా పెట్టేసి అమ్మడం ఈ స్థాయిలో చేయలేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా అప్పటికీ ఆ బ్రేకులు గీకులు అవన్నీ రేట్లు పెంచుకుంటూ పోయారు అభిషేకాల రేట్లు పెంచారు కానీ ఇంత మరీ పచ్చిగా పూర్తిగా తీసుకుంటూ వెళ్ళేటటువంటి వాతావరణం చిరుత పులి అనేటటువంటిది ఎందుకు వస్తుందండి లోపల నుంచి బయటికి అడవిలో దానికి ఉండాల్సినటువంటి సదుపాయాలన్నీ సక్రమంగా లేకుండా ఏదైనా తేడా జరిగితే
అక్కడ దానికి ఉండే పరిస్థితి లేకుండా చేస్తే అవన్నీ బయటకు వస్తాయి అడవిలో ఏం జరుగుతుంది ఎర్రచందనం చెట్లు ఉన్నాయిగా లోపల ఏమైనా తేడా జరుగుతుందా లేదా అడవిలో నీళ్లు ఎండిపోయి నీళ్లు దానికి లేకుండా పోయినాయా లేదు అడవిలో ఉండాల్సినటువంటి జింకలన్నీ కూడా ఇటు పక్కకి వచ్చి పెంచుతూ అటు వాటికి ఆహారం లేకుండా ఉందా పులి మనుషుల్ని తినదండి పులి మనుషుల్ని తినదు ఎందుకు అవుతోంది ఇది అంటే ఏదో తేడా జరుగుతుంది ఆ తేడా ఏంటి ఇవాళ బోసిపోయినటువంటి తిరుమల నడకదారి అని పేపర్లో వేశారు ఆ నడకదారి ఎప్పుడైనా బోసిపోయిందండి పైపెచ్చిందాక మీరు గోవిందా గోవిందా అనే ఎంప్లాయ్ లేడంటున్నారు అవును గోవిందా గోవిందా అంటానికి వీల్లేదని భక్తుల మీద ఆంక్షలు పెట్టారు అరవడానికి వీల్లేదు గోవిందా గోవిందా అని నిశ్శబ్దంగా దర్శనం చేసుకొని పోండి అవును లోపల నా చిన్నప్పుడు ఎలా ఉండేది తెలుసా అండి మేము బస్సు ఎక్కితే బస్సులో కింద ఎక్కిన దగ్గర నుంచి గోవింద నామాలు చెప్పుకుంటూ పైన దిగి దండం పెట్టుకుంటాం కాలినడకలో ఇక్కడ మొదలు పెడితే కాలినడక మొదటి నుంచి గోవింద నామాన్ని వినిపిస్తూనే ఉండేవాళ్ళు గట్టిగా అరుస్తూనే ఉండేవాళ్ళు ఇవాళ గోవింద అంటే అక్కడ కర్ఫ్యూ 144 సెక్షన్ కొండ మీద డబ్బులు ఆయనవే ఆయన పేరు చెప్పడానికి వీల్లేదు ఆయన పేరు పెద్దగా అంటానికి వీల్లేదు ఎందుకు వీల్లేదండి ఎందుకు అరవకూడదు అమ్మా అరవద్దు అంటాడు ఆపేస్తాడు పెద్దగా అవును గోవింద నామాన్ని ఎక్కడ పడితే అక్కడ అంటానికి లేదా ఆయన పేరు మీద బతుకుతూ ఆయన దగ్గర ఉంటూ వేల సంవత్సరాల ఆచారమైన గోవింద నామాన్ని జనాన్ని అనకుండా ఆపేస్తున్నారే మీరు అని అనిపించాలి ఒకవేళ జనం మర్చిపోతే గోవింద నామ స్మరణని అనిపించాలి అక్కడ అది మీ బాధ్యత వెంకటేశ్వర స్వామి మీద ఎవడైనా తప్పుడు సినిమా తీశాడు అనుకోండి దాని గురించి వీళ్ళేం మాట్లాడరు వెంకటేశ్వర స్వామి వారి గురించి రామచంద్రమూర్తి గురించి ఇష్టం వచ్చినట్టు సినిమా తీశాడు అనుకోండి ఆ డబ్బులు ఎవరివి హిందువుల డబ్బులే కదా హిందుత్వంలో ఏ లోటు జరిగినా ఇవాళ ఎండోమెంట్స్లో ఉన్న టెంపుల్ టీటీడీలో ఉన్న టెంపుల్స్ అన్నీ కేసులు వేస్తాయి మా డబ్బే కదా ఇన్ని టెంపుల్స్ కేసు తట్టుకోగలనని ఎవడైనా సినిమా తీస్తాడా శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి